కరోనా నివారణలో ప్రభుత్వం విఫలమైందంటూ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మండపేటలోని టీడీపీ కార్యాలయంలో దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దీక్ష చేపట్టారు. ప్రతి తెల్ల రేషన్ కార్డ్ కుటుంబానికి నెలకు సరిపడా రేషన్ ప్రతి కార్డుదారుకు 5000 అందించాలని, రైతులు పండించిన పంటలను ప్రభుత్వం నేరుగా మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నల్లమిల్లి వీర్రెడ్డి టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సుమారు 40 రోజుల నుంచి పన్ను లేక ఉపాధి కొడిపై అన్ని రంగాల వారు కూడా చాలా ఇబ్బంది పడుతున్న విషయం మనందరికీ తెలుసు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పేదల పట్ల కనికరం చూపించకుండా ఒక 1000 రూపాయలు ఇచ్చి పైగా బియ్యం పప్పులు ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాన్ని పంచిపెడుతూ మరి కాలం ఎలపుస్తున్నారంటే చాలా దారుణం. మరి మనకి కేరళ కానీ ఢిల్లీ కానీ ప్రతి పేద కుటుంబానికి నిత్యావసర వస్తువులు సప్లై చేయడమే కాకుండా 5000 రూపాయలు వారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి మన రాష్ట్రంలో కూడా పేదవారందరికీ ప్రతి నెలకి కనీసం 5000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.